ఏలూరు జిల్లా చింతలపూడి మిషన్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు సొంగ రోషన్ కుమార్ చేస్తున్నారని చింతలపూడి తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి అన్నారు. మొహరం పండుగను పురస్కరించుకుని మిషన్ హోప్ కోర్ టీమ్ సభ్యుడైన సయ్యద్ రతీఫ్ కు సంస్థ అధినేత చింతలపూడిలోని బజాజ్ షోరూం నుండి న్యూ బైక్ గిఫ్ట్ గా ముత్తారెడ్డి చేతుల మీదుగా అందించారు. సంస్థ మరింతగా అభివృద్ధి చెందాలి అని కితాబు ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని టీం సభ్యులు తెలిపారు. సంస్థను గుర్తించి ప్రోత్సహిస్తున్న సందర్భంగా లతీఫ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ భారత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డిహెచ్ రంగనాథ్, నాయకులు తాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే రోషన్ కుమార్ గారు ఆధ్వర్యంలో నడుస్తుందో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను నేను. అలానే దాదాపుగా 2016 నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా చాలామందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో ప్రధానమైంది బాగా కోవిడ్ సమయంలో చాలా ఎక్కువ చేశారు. అది మేమంతా చూస్తున్నాం, అలానే పేపర్ల ద్వారా వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకుంటున్నాం. ఏదేమైనా డబ్బులు ఉండటం వేరు, దాన్ని ఒక కొంత భాగాన్ని సద్వినియోగం చేయడం వేరు. భగవంతుడు ఆ ధైర్యాన్ని కూడా ఇవ్వాలి, డబ్బును సద్వినియోగం చేసి మనకు ఉన్నటువంటి డబ్బుని ఇతరులకు కూడా మనం కొంత సహాయం చేయాలనే దానికి కూడా కొంత త్యాగం ఉండాలి, కొంత ధైర్యం ఉండాలి. అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అలానే ఆ సేవా అమెరికాలో ఉంటూ ఇక్కడ ఒక 45 మనుషులతో ఆ సేవా కార్యక్రమాలు చేపిస్తూ దాన్ని కూడా ఒక సెలెక్టెడ్ పీపుల్ అంటే ఒక జెన్యున్ అంటే సర్వే చేసుకొని ఆ సర్వేలో తను ఇక్కడ ఉండకపోవడంలో జెన్యున్ ఏదైతే ఉందో వారికి సహకారం చేస్తున్నారు. ఇంకా మరిన్ని సహకారాలు మరింత మందికి ఉపయోగపడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వారిని ముఖ్యంగా ప్రశ్న కుమార్ గారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నా చేతుల మీదుగా వారి కోరిక మేరకు లతీఫ్ గారికి వాళ్ళ ఒక వర్కర్ అయినటువంటి లతీఫ్ గారికి ఈరోజు మోటార్ సైకిల్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. అది నేను చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ.